సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో యాయమికు గురించి అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్ చదవండి. ఓకే, డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్ ఎందుకు చదవమంటున్నా అంటే, నేను ఏ రోజు ఏ గేమ్ ఆడతాను, ఏ రోజు ఏ లైవ్ స్ట్రీమ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చెప్పిన. ఓకే, సో అందుకే ప్లీజ్ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. ఓకే, ఒకవేళ వీడియో మీకు నచ్చిన ఉంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఒకవేళ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఉంటే నేను నా పాత గైడ్ వీడియోస్లో అండ్ ఇప్పుడు చేసే చేయబోయే వీడియోస్లో కూడా కొన్ని కొన్ని ఈస్టర్ ఎగ్స్ అయితే పెట్టిన. దట్స్ ఇట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. I always see these non-sentient kitsune pouncing headfirst into the snow, scavenging for food. You'd like to see me do that? I'm sure you would. So, Yaimiko. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాయిమికో గురించి తెలుసుకునే ముందు నేను ఆల్మోస్ట్ 1 అవర్ వేస్ట్ చేసిన, మైక్ ఆఫ్ చేసి వీడియో రికార్డ్ చేసిన. సో నేను ఒర్రిందంతా ఏది రికార్డ్ కాలే, ఎడిటింగ్ చేసేటప్పుడు తెలిసిందనమాట. దట్స్ వై వీడియో ఇస్ డిలేడ్. నెక్స్ట్ వచ్చేసి యాయిమికో వచ్చేసి ది గూచి ఆఫ్ నారుకామి స్టైమ్ అండ్ షీఈస్ ఏ ఎలక్ట్రో విజన్ వీల్డర్ క్యాటలిస్ట్ యూజర్. ఓకే, క్యాటలిస్ట్ వెపన్ ఇది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు హర్ టాలెంట్స్. సో టాలెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి డెవలప్ చేయాలి? నార్మల్ అటాక్ ఇగ్నోర్ చేయొచ్చు, యానిమేషన్స్ బాగుంటాయి నార్మల్ అటాక్ది వచ్చేసి. మీరు ఒకవేళ కావాలంటే ఈ నార్మల్ అటాక్ డెవలప్ చేసుకోవచ్చు ఫర్ దట్ యానిమేషన్స్. అండ్ దాని తర్వాత మెయిన్ ప్రయారిటీ స్కిల్ అండ్ బర్స్ట్, ఇవి రెండు అయితే పక్కా డెవలప్ చేయాలి. స్కిల్ ఏం చేస్తుంది? ఓకే, షీసో సకురా ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రో టోటమ్ అని అంట నేను వీటిని అయితే. సో ఒక స్టిక్ అయితే పెడుతుంది, ఫాక్స్ షేప్లో ఉన్న ఎలక్ట్రిక్ స్టిక్, దాన్ని నేను ఎలక్ట్రో టోటమ్ అంట. అది వచ్చేసి ఎలక్ట్రో డ్యామేజ్ చేస్తుంది, ఒక్కొక్క లైక్ కొంచెం గ్యాప్ తీసుకొని ఎలక్ట్రో డ్యామేజ్ అయితే చేస్తుంది అపోనెంట్స్కి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే, ఇది మనకి డ్యామేజ్ వచ్చేసి 4 లెవెల్స్ ఉంటాయి, 4 లెవెల్స్ డ్యామేజ్ అయితే ఉంటుంది దీనికి మనకి. దాని తర్వాత ఫీల్డ్ మీద మనం మోస్ట్లీ 3 అయితే పెట్టగలుగుతాం. దీని డ్యామేజ్ బోనస్ వచ్చేసి మనకు 4 లెవెల్స్ ఉంటుంది. సో లెవెల్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టోటెం పెట్టినప్పుడు లెవెల్ 1 కౌంట్ అవుతుంది అని చెప్పిన. అట్లా సెకండ్ టోటెం, థర్డ్ టోటెం పెడితే ఇవి 3 కౌంట్ అవుతాయి. ఓకే, సో అట్లా, సో అప్పుడు ఈ 3 కౌంట్ అయిన ఈ 3 టోటమ్స్ పెట్టినప్పుడు మనకి అన్ని టోటమ్స్ వచ్చేసి లెవెల్ 3 డ్యామేజ్ అయితే డీల్ చేస్తాయి అపోనెంట్స్కి. అండ్ మోస్ట్లీ అందరూ వీటిని కనెక్ట్ చేస్తారు, కనెక్ట్ చేస్తే డ్యామేజ్ ఇంకా మంచిగా వస్తుందని. కనెక్ట్ చేస్తే చూనిక్ బాగుంటుంది కూడా, ట్రయాంగిల్ షేప్లో ముద్దుగా ఉంటుంది, మంచిగా ఇట్లా ఒక ఆరో వస్తుంది కనెక్ట్ అయినట్టు. అట్లా మరి లెవెల్ 4 డ్యామేజ్ ఎప్పుడు వస్తుంది అంటే తర్వాత చెప్తా. ఓకే, తర్వాత చెప్తా. ఒకదానికొకటి దగ్గర దగ్గర పెట్టినామనుకో, ఫస్ట్ పెట్టింది అయితే డిస్ట్రాయ్ అయిపోతుంది, సెకండ్ పెట్టింది అయితే కౌంట్ అవుతుంది. అట్లా సో కొంచెం గ్యాప్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. దాని తర్వాత బర్స్ట్, బర్స్ట్ ఎప్పుడన్నా యామికో స్కిల్ యూజ్ చేయగానే దాని తర్వాత ఇమీడియట్గా బర్స్ట్ వాడాలి. ఫస్ట్ స్కిల్ పెట్టేయగానే ఎంబడే బర్స్ట్ వాడాలి యామికోది. ఓకే, అది యామికో ప్లే స్టైల్ వచ్చేసి. బర్స్ట్ ఏం చేస్తుంది అంటే, యూజ్ చేయగానే ఇమీడియట్గా మనకి ఏవి ఎలక్ట్రో డ్యామేజ్ అయితే చేస్తుంది అనమాట. వాల్ పేపర్ బాగుంటుంది చూడడానికి. ఓకే, నేను ఎందుకు చెప్పినా అంటే, స్కిల్ యూజ్ చేయగానే ఇమీడియట్గా బర్స్ట్ యూజ్ చేయమని. ఎందుకు అంటే, బర్స్ట్ యూజ్ చేసినప్పుడు మనకి ఫీల్డ్ మీద యామికో ఎలక్ట్రో టోటమ్స్ ఉన్నాయి అనుకో, అవి అయితే డిస్ట్రాయ్ అవుతాయి, వేలిపోతాయి. బట్ ఇది ఎట్లా వేలిపోతుంది అంటే, ఎలక్ట్రో డ్యామేజ్ ఏవి ఎలక్ట్రో డ్యామేజ్ డీల్ చేసుకుంటేనే అయితే పేలిపోతాయి. ఆ ఏవి ఎలక్ట్రో డ్యామేజ్ని ఏమంటారంటే, 10 కో థండర్ బోల్ట్ డ్యామేజ్. ఇది వచ్చేసి ప్రజెంట్ లెవెల్ 9లో 567% అయితే ఉంది. దీన్ని మనం లెవెల్ 10 చేస్తే 601% అయితే డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే స్కిల్ యూజ్ చేయగానే ఇమీడియట్గా బర్స్ట్ యూజ్ చేయండి. సో దాని తర్వాత వచ్చేసి ప్యాసివ్. సో ప్యాసివ్ ఏం చేస్తుంది అంటే, మనకి యాజ్ అ సైడ్ స్కిల్ యూజ్ చేసినాక బర్స్ట్ యూజ్ చేస్తారు, బర్స్ట్ యూజ్ చేసినాక 10 కో థండర్ బోల్ట్ పడుతుంది అని. సో పడ్డాక మనకి ఏదైతే స్కిల్ కూల్ డౌన్ ఉంటుందో అది కంప్లీట్గా రీసెట్ అవుతుంది. ఓకే, రీసెట్ కాగానే మనం మళ్ళీ 1 2 3 1 2 3 అని పెట్టేసుకోవచ్చు. అట్లా దాని తర్వాత నెక్స్ట్ ప్యాసివ్ వచ్చేసి, ఇది ఏం చేస్తుంది అంటే, యామికో దగ్గర ఉన్న ఎలిమెంటల్ మాస్టరీ, ఫర్ ఈచ్ పాయింట్ ఆఫ్ ఎలిమెంటల్ మాస్టరీ మనకి స్కిల్ డ్యామేజ్ వచ్చేసి 0.15% అయితే ఇంక్రీజ్ అవుతుంది. అట్లా దాని తర్వాత నెక్స్ట్ ప్యాసివ్ ఏం చేస్తుంది అంటే, యామికో మనకి టాలెంట్ మెటీరియల్స్ ఉంటాయి, టాలెంట్ డెవలప్ చేసే మెటీరియల్స్ ఉంటాయిగా, వీటిని మనం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గర క్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనజుమ క్రాఫ్టింగ్ మెటీరియల్ క్రాఫ్ట్ చేస్తున్నాను అనుకో, యామికోని యూజ్ చేసి
అప్పుడు నాకు ఇనజుమా రీజన్దే ఏదో ఒక ఇంకొక టాలెంట్ మెటీరియల్ అయితే బోనస్గా ఇస్తుంది, 25% ఛాన్స్ ఉంటుంది దానికి. అట్లా బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్స్ ఫర్ యాయమికో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి మీకు యాయమికో సిగ్నేచర్ వెపన్ కాగురాస్ వెరడీ. సో ఇది వచ్చేసి మనకి క్రిట్ డ్యామేజ్ ఇస్తుంది, అండ్ దీని తర్వాత ఎలిమెంటల్ స్కిల్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది దట్ టు 12% ఫర్ 16 సెకండ్స్, మ్యాక్సిమం 3 స్టాక్స్. దాని తర్వాత ఆల్ ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ కూడా 12% ఇంక్రీజ్ చేస్తుంది 6 స్టాక్స్, ఐ మీన్ 3 స్టాక్స్ వచ్చినాక. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి సోలార్ పర్ల్. ఇది వచ్చేసి మనకి బ్యాటిల్ పాస్ వెపన్, ఒకవేళ మీరు బ్యాటిల్ పాస్ కొనుంటే మీరు అందులో ఈ వెపన్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. దీ సబ్స్టాట్ వచ్చేసి ఏంటంటే క్రిట్ రేట్, అండ్ దీని ప్యాసివ్ ఏంటంటే మనకి నార్మల్ అటాక్స్ హిట్ చేసినప్పుడు అపోనెంట్స్ని ఎలిమెంటల్ స్కిల్ ఎలిమెంటల్ బర్స్ట్ డ్యామేజ్ 20% ఇంక్రీజ్ చేస్తుంది. అట్లనే వైస్ వర్సా, ఎలిమెంటల్ స్కిల్ ఎలిమెంటల్ బర్స్ట్ అపోనెంట్స్ని హిట్ చేసినప్పుడు నార్మల్ అటాక్ ఇంక్రీజ్ చేస్తుంది 20% ఫర్ 6 సెకండ్స్. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి దివిత్సిత్. ఇది వచ్చేసి మనకి సబ్స్టాట్ క్రిట్ డ్యామేజ్ తోటి వస్తుంది, అండ్ ప్రజెంట్ వెపన్ బ్యానర్ మీద అవైలబుల్ ఉంది, యామికో వెపన్ బ్యానర్ మీద పుల్ చేసుకోవచ్చు. చాలా వరకు క్యారెక్టర్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బార్బ్రా, క్లీ, లీసా, మోనా, నహిదా, నింగ్వాంగ్, హెయిజో, సుక్రోస్, వాండరర్, వియోత్స్లీ, యాన్ఫే, అట్లా ఈ క్యారెక్టర్స్కి అయితే ఈ వెపన్ యూజ్ అవుతుంది. సో మంచి వెపన్ ఇది, పుల్ చేసుకోండి, ట్రై చేయండి అట్లీస్ట్ ఒక 10 పుల్ 20 పుల్, అంతే, దానికంటే ఎక్కువ పెట్టకండి. సో ఇది ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ ఫీల్డ్ మీదకి రాగానే ఒక ర్యాండమ్ థీమ్ సాంగ్ అనే ఒక బఫ్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి 30 సెకండ్స్కి ఒకసారి అయితే బఫ్ ట్రిగర్ అవుతుంది. ఈ బఫ్ ట్రిగర్ అయినప్పుడు మనకి అటాక్ వచ్చేసి, నాది ప్రెజెంట్ రిఫైన్మెంట్ 5 కాబట్టి అటాక్ వచ్చేసి 120% ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ ఎలిమెంటల్ డ్యామేజ్ వచ్చేసి 96% ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఎలిమెంటల్ మాస్టర్ వచ్చేసి 480 అయితే ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఇవన్నీ బఫ్లు మనకు ఒకటేసారి అయితే రావు, ఒక్కొక్క బఫ్ ఒక్కొక్కసారి అయితే వస్తుంది అన్నమాట. అట్లా ఏ థీమ్ సాంగ్ అయితే ఉందో ఆ థీమ్ సాంగ్. సో ఫస్ట్ మీ టీంలోకి ఉన్నప్పుడు మేబీ ఫస్ట్ థీమ్ సాంగ్ రావచ్చు, అంటే ఫస్ట్ మీరు యామికో స్విచ్ అయినప్పుడు అటాక్ బోనస్ వస్తుంది. దాని తర్వాత సెకండ్ టైం యామికోకి 30 సెకండ్స్ తర్వాత స్విచ్ అయినప్పుడు మీకు ఎలిమెంటల్ ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ అది వస్తుంది. దాని తర్వాత థర్డ్ టైం మీరు యామికోకి స్విచ్ అయినప్పుడు ఎలిమెంటల్ మాస్టరీ 480 ఆ బఫ్ వస్తుంది. అట్లా కైండ్ ఆఫ్ వర్క్ అవుతుంది. బట్ ఓవరాల్ అయితే మనకి ఇది బెస్ట్ ఇన్ స్లాట్. అట్లా దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ వచ్చేసి ఓట్స్వాన్ ఐ. ఇది వచ్చేసి ఈవెంట్ వెపన్. ఇది వచ్చేసి మనకు సబ్స్టాట్ అటాక్ ఉంటుంది 27.6%, అండ్ ఇది ఏం చేస్తుంది అంటే మనకి క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేసినప్పుడు ఎనర్జీ రీఛార్జ్ వచ్చేసి 48% అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 48% ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఎనర్జీ రీఛార్జ్ కదా ఎందుకు అనుకుంటుండొచ్చు మీరు ప్యాసివ్, వై బికాస్ యామికో బర్స్ట్ వచ్చేసి 90 కాస్ట్ అయితే ఉంటుంది. సో ఎనర్జీ మేనేజ్మెంట్ అయితే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, దట్స్ వై మనకి ఈ వెపన్ చాలా యూజ్ అవుతుంది. ఈ నాట్ టు వరీ, ఇది లేకపోతే వేరే వెపన్స్ ఉన్నాయి. సో ఇంకో వెపన్ గురించి మాట్లాడుకునే ముందు మీ దగ్గర ఒకవేళ స్కైవార్డ్ అట్లాస్ కానీ ఆర్ఎల్స్ లాస్ట్ ప్రేయర్స్ ఈ రెండిట్లలో ఏదో ఒక వెపన్ ఉన్నా మీరు అది కూడా వాడచ్చు యామికోకి. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి మాపా మేరే. సో ఇది మనకి ఎలిమెంటల్ మాస్టర్ ఇస్తుంది, ప్రజెంట్ నాది లెవెల్ 20 రిఫైన్మెంట్ 2, సో ఎక్కువ వాడను. సో ఇది ఉంటే ఇది కూడా ఇయ్యొచ్చు మీరు. ప్యాసివ్ వచ్చేసి మనకి ఎలిమెంటల్ రియాక్షన్ చేసినప్పుడు ఎలిమెంటల్ డ్యామేజ్ వచ్చేసి 10% ఇంక్రీజ్ అవుతుంది రిఫైన్మెంట్ 2 కాబట్టి, అండ్ మ్యాక్సిమం 2 స్టాక్స్ 10 సెకండ్స్ వరకు ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి అకుషిన్ రింగ్. ఇది మనకి క్రాఫ్టబుల్ వెపన్, ఇనజుమా క్రాఫ్టబుల్ వెపన్ ఇది. ఓకే, ఇది మీరు ఇయ్యొచ్చు, అండ్ ఇది మనకి సబ్స్టాట్ వచ్చేసి ఎనర్జీ రీఛార్జ్ తోటి వస్తుంది. సో ఎనర్జీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మనకి మ్యాక్సిమం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీంతో. అండ్ ఇది ప్యాసివ్ ఏంటంటే ఎలక్ట్రో రిలేటెడ్ క్యారెక్టర్, ఇది ఎక్విప్ చేసుకున్న క్యారెక్టర్ ఎలక్ట్రో రిలేటెడ్ రియాక్షన్స్ చేసినప్పుడు మనకి 10% ఎలిమెంటల్ డ్యామేజ్ బోనస్ అయితే వస్తుంది మ్యాక్సిమం 6 సెకండ్స్ వరకు. అట్లా ఒకవేళ మీ దగ్గర ఫెవోనియస్ కోడెక్స్ ఉంటే ఇది కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, వై బికాజ్ మనకి సబ్స్టాట్స్ ఎనర్జీ రీఛార్జ్ ఉంది, అండ్ మనకి ఎట్లన్నా క్రిట్ రేట్ క్రిట్ డ్యామేజ్ మనం యామికోకి ఇస్తాం కాబట్టి మనకి పార్టికల్స్ జనరేట్ అవుతాయి, అండ్ టీంలో కూడా ఎలాంటి వాళ్ళకి ఎనర్జీ ఇష్యూస్ అయితే ఉండవు. అట్లా ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్, ఆర్టిఫాక్ట్స్ యామికోకి వచ్చేసి ఇప్పుడు చాలా ఈజీ ఫామ్ చేయడం, ఎందుకంటే
ఫస్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ 4-పీస్ ఆర్టిఫాక్ట్ సెట్ వచ్చేసి గోల్డెన్ రూప్. సెకండ్ బెస్ట్ ఇన్ స్లాట్ 4-పీస్ ఆర్టిఫాక్ట్ సెట్ వచ్చేసి మనకి గిల్డెడ్ డ్రీమ్స్. ఇవి రెండు ఫామ్ చేయడం బెస్ట్. ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే గేమ్ కోసం అంటే పక్క ఈ రెండు సెట్లు ఫామ్ చేయండి, ఎందుకంటే మీకు చాలా వరకు క్యారెక్టర్స్కి లైక్ ఎలాంటి డోకా ఉండదు. అండ్ థర్డ్ బెస్ట్ ఇన్ స్లాట్ వచ్చేసి ఎంబ్లమ్స్ అవార్డ్ ఫేట్. ఇది ఎనర్జీ రీఛార్జ్ ఇట్లాంటి ఇష్యూ లేకుండా ఉంటుంది. అండ్ ఈ 3 ఆర్టిఫాక్ట్స్ దొరికే డొమైన్స్ అయితే పక్కా ఫామ్ చేయాలి ఎవరైనా సరే, ఎందుకంటే చాలా వరకు క్యారెక్టర్స్ని ఈ 3 ఆర్టిఫాక్ట్స్ డొమైన్స్ అయితే కవర్ చేస్తుంది. సో ఈ 3-4 పీస్ సెట్లు అయితే మీరు ఇవ్వచ్చు యామికోకి. అండ్ మీరు 2-పీస్ ఒకవేళ ఇద్దామనుకుంటే 2-పీస్ ఎంబ్లమ్ కానీ, 2-పీస్ గోల్డెన్ ట్రిప్ కానీ, ఆర్ ఎల్స్ 2-పీస్ గ్లాడియేటర్ కానీ, 2-పీస్ గోల్డెన్ ట్రూప్ కానీ, ఇట్లా అన్ని మిక్స్ మ్యాచ్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. అండ్ 4-పీస్ థండరింగ్ ఫ్యూరీ ఇవ్వచ్చా అంటే అంత యూజ్ ఉండదు, దానికన్నా మనకి గోల్డెన్ ట్రూప్ కానీ లేదంటే గిల్డెడ్ డ్రీమ్స్ కానీ లేదంటే ఎంబ్లమ్స్ అవార్డ్ ఫైట్ బెస్ట్. అట్లా 2-పీస్ థండరింగ్ ఫ్యూరీ విత్ 2-పీస్ ఏదన్నా వాటితోటి మేనేజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను వాడినా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను ఏవైతే ఈ 3 చెప్పినో, 3-4 పీస్ సెట్స్, వీటన్నిటికీ సేమ్ స్టాట్స్. ఓకే, సో ఏం చేంజ్ ఉండదు. మీరు టీమ్ని బట్టి మీరు ఆర్టిఫాక్ట్స్ కూడా చేంజ్ చేసుకునే అవసరం లేదు. ఈవెన్ ఇన్ డెండ్రో టీమ్స్ అండ్ నార్మల్ టీమ్స్ అన్నిట్లో మంచి డ్యామేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఈ ఫ్లవర్ బౌమన్ వచ్చి చూస్తే మీకు గిల్డెడ్ డ్రీమ్స్ సజెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది గోల్డెన్ ట్రూప్ వచ్చేసి మొన్న రీసెంట్గా వచ్చింది, తక్కువ మంది యూజ్ చేస్తారు. గిల్డెడ్ డ్రీమ్స్ వచ్చేసి చాలామంది ఫామ్ చేసారు, చాలా ఓ వర్జనే అయిపోయింది, అందుకే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీ థాట్స్ అవి ఏమైనా ఉంటే క్లారిఫై చేసిన అనుకుంటున్నా. సో ఇప్పుడు శాండ్స్, గాబ్లెట్, సర్క్లెట్ ఏమి ఇవ్వాలో చూద్దాం. సో శాండ్స్ వచ్చేసి మనకు అటాక్ పర్సంటేజ్, గాబ్లెట్ వచ్చేసి ఎలక్ట్రో డ్యామేజ్ బోనస్, సర్క్లెట్ వచ్చేసి క్రిట్ రేట్ ఆర్ క్రిట్ డ్యామేజ్. ఏది ఎక్కువ తక్కువ ఉంటే అది చూసి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ సబ్స్టాట్స్ వచ్చేసి క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్, అటాక్ పర్సంటేజ్, ఎనర్జీ రీఛార్జ్. ఈ 4లో ఏ ఉన్నా మీరు యూజ్ చేయవచ్చు. ఓకే, లైక్ అట్లీస్ట్ 3 or 2 అని ఉండాలి ఈ 4లో. సో అప్పుడు మీరు ఆ పీస్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇవే గిల్డెడ్ డ్రీమ్స్కి, అండ్ ఇవే మీకు ఎంబ్లమ్ సేవ్డ్ ఫేట్కి ఆర్ 2-పీస్ సెట్లకి యూజ్ చేయాల్సింది. ఇప్పుడు కాన్స్టలేషన్స్. సో C1 వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే, స్కిల్ యూజ్ చేసినాక బర్స్ట్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు స్కిల్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రో టోటమ్స్ అవి పేలిపోతాయి కదా, ఎలక్ట్రో ఏవి డ్యామేజ్ డీల్ చేసుకుంటా. అప్పుడు పేలిపోయినప్పుడు మనకి యాయిమికోకి 8 ఎనర్జీ అయితే రీస్టోర్ చేసుకుంటుంది. ఓకే, 8 ఎనర్జీ అయితే రీస్టోర్ చేసుకుంటుంది, అది C1. యాయిమికోకి ఒక్కతే వేరే ఎవరికైతే ఎనర్జీ అయితే రీస్టోర్ కాదు, ఓన్లీ ఫర్ యాయిమికో. దాని తర్వాత C2 చెప్పిన కదా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటాయి స్కిల్ల, లెవెల్ 4 ఎట్లా వస్తుంది అని అన్నా కదా. సో లెవెల్ 4 ఇక్కడ వస్తుంది. C2 కాన్స్టలేషన్ ఉంటే మీ దగ్గర స్కిల్ మనం పెట్టినప్పుడు ఫీల్డ్ మీద లెవెల్ 1 నుండి కౌంట్ కాకుండా డైరెక్ట్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని అయితే కౌంట్ అవుతుంది. ఓకే, అట్లా మనకి లెవెల్ 4 డ్యామేజ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అటాక్ రేంజ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది, స్కిల్ది అటాక్ రేంజ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేస్తుంది. అట్లా దాని తర్వాత C3 and C5 స్కిల్ బర్స్ట్ 3 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. C4 ఏం చేస్తుంది అంటే, స్కిల్ అపోనెంట్స్ని తాకినప్పుడు అందరి పార్టీ మెంబర్స్ అందరిది ఎలక్ట్రో డ్యామేజ్ వచ్చేసి 20% ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మనకు మెయిన్లీ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, యామికో బెస్ట్ ఇన్ స్లాట్ టీమ్, యామికో, రైడన్ షోగన్, బెనిట్, కూజో సారా, ఈ టీంలో మనకి ఇది చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. దాని తర్వాత C6, ఇది C6 వచ్చేసి సేమ్ రైడన్ షోగన్ కాన్స్టలేషన్ 2 లాగానే. రైడన్ షోగన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేసిన, లాస్ట్కి ఎండ్ స్క్రీన్లో మీకు కెన్షన్ గైడ్స్ ప్లేలిస్ట్ అయితే వస్తుంది, సో అక్కడ చెక్ చేయండి మీరు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే, మనకి అపోనెంట్స్ది 60% వరకు డిఫెన్స్ అయితే ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, అది కూడా స్కిల్లే ఇగ్నోర్ చేస్తుంది, బర్స్ట్ కాదు. సో ఈ ఇగ్నోర్ చేస్తుంది ఏంది అంటే, ఇగ్నోర్ వేరు, స్ట్రెడ్ వేరు. స్ట్రెడ్ అంటే కంప్లీట్లీ అపోనెంట్స్కి 60% డిఫెన్స్ తీసేయడం. ఓకే, అండ్ ఇగ్నోర్ అంటే నేను ఆ డిఫెన్స్ని పట్టించుకోను, 60% వరకు వాళ్ళ డిఫెన్స్ని అయితే పట్టించుకోను. వాళ్ళకు ఒకవేళ 100% డిఫెన్స్ ఉంటే అందులో నేను 60% డిఫెన్స్ని పట్టించుకోకుండా నేను డ్యామేజ్ చేస్తా అంటున్నట్టు. అట్లా
సో టీమ్స్, సో యాయమికో గురించి అన్నీ మాట్లాడుకున్నాం కదా, టీమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసిన టీమ్ అయితే ఇది, లోరెస్ మోర్ డ్యామేజ్. ఎందుకు అంటే, సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంగ్లీ అండ్ కాజుహా వీళ్ళు వచ్చేసి ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తారు. అండ్ జాంగ్లీ గురించి తెలియకపోతే, యాజ్ ఎ సెడ్ జాంగ్లీ గైడ్ కూడా చేసిన, సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ కాజుహాది చేస్తా ఫ్యూచర్లో, నో నీడ్ టు వరీ. సో వీళ్ళిద్దరు కలిసి ఎలిమెంటల్ రెసిస్టెన్స్ అయితే డిక్రీజ్ చేస్తారు. సో కంప్లీట్గా అపోనెంట్స్ ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అయినప్పుడు యాయమికు డ్యామేజ్ ఎంత కొడుతుంది అని చెక్ చేయడానికైతే ఈ టీమ్ అయితే తీసుకున్నా నేను. పెనిట్ బఫ్ తోటి యాయమికో అండ్ జాంగ్లీ అండ్ కాజుహా ఎలిమెంటల్ రెసిస్టెన్స్ డిక్రీజ్ తోటి యాయమికో నాకు ఆల్మోస్ట్ 100,000 కొట్టిందనమాట డ్యామేజ్. అండ్ నా యాయమికో బిల్డ్ నేను లాస్ట్లో చూపిస్తా. ఓకే, సో అట్లా అనమాట. సో నెక్స్ట్ టీమ్ వచ్చేసి, యాజ్ ఎ సెడ్ యాయమికో బెస్ట్ ఇన్ స్లాట్ టీమ్. ఒకవేళ మీ దగ్గర కూజోసారా C6 ఉంటే, అండ్ కూజోసారాని ఎందుకు ఇక్కడ వేరే ఎలక్ట్రో క్యారెక్టర్ తోటి నడదా అంటే, మోస్ట్లీ నో. ఎందుకు అంటే కూజోసారా ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసినప్పుడు అపాన్ మన ఆ స్కిల్ యూజ్ చేసినాక ఛార్జ్ అటాక్ చేస్తుంది ఆమె. ఛార్జ్ అటాక్లో ఆర్ఎల్స్ ఆ స్కిల్లో నించున్న వాళ్ళకి అటాక్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది, అటాక్ బోనస్ ఇస్తుంది. అది ఎంత ఇస్తుంది అన్నది వచ్చేసి ఆమె స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కూజోసారా స్కిల్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాని తర్వాత అట్లా అటాక్ బోనస్ తెచ్చుకున్న వాళ్ళు C6లో, కూజోసారా C6లో ఆమె అటాక్ బోనస్ ఇచ్చిన క్యారెక్టర్స్కి 60% క్రిట్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది, దట్ టు ఫర్ ఓన్లీ ఎలక్ట్రో క్యారెక్టర్స్ అట్లా. సో ఇక్కడనే మనకి అటాక్ బోనస్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ క్రిట్ డ్యామేజ్ వస్తుంది. అండ్ బెనిట్ ఇంకొంచెం అటాక్ బోనస్ ఇస్తాడు మనకి తోడుగా అట్లా. అందుకే ఇది బెస్ట్ ఇన్ స్లాట్ టీమ్ వచ్చేసి. కొంచెం లైక్ కొంచెం ఒక 20% మీరు క్రిట్ రేట్ మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు ఇట్లా, అదనమాట ఈ టీమ్ వచ్చేసి. నేనైతే ట్రై చేసిన యూజ్ చేయడానికి, ఓకే రిజల్ట్స్ అయితే వచ్చినాయి నాకు. ఎందుకంటే యాజ్ ఎ సెట్ C6 కాదు, అండ్ C6 వస్తే ఫుల్ పొటెన్షియల్ ఉంటుంది. సో నెక్స్ట్ బెస్ట్ ఇన్ స్లాట్ టీమ్ వచ్చేసి నేను టిగనారిన్ యూజ్ చేసిన ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ హైతమ్. అండ్ ఇక్కడ మోస్ట్లీ 4 స్టార్స్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే చాలామంది దగ్గర ఉండొచ్చు అన్న ఒపీనియన్ తోటి. ఆర్ఎల్స్ కంప్లీట్లీ అన్ని 5 స్టారే పెట్టేయచ్చు. టిగనారి ప్లేస్లో మీరు దగ్గర ఆల్ హైతమ్ ఉంటే ఆల్ హైతమ్ని యూజ్ చేయొచ్చు. ఆల్ హైతమ్కి యాయమికో బెస్ట్, యాజ్ వెల్ యాజ్ టిగనారికి కూడా యాయమికో బెస్ట్. వై? బికాజ్ మనకి యాయమికో ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రో అప్లయర్ కాబట్టి మనకి ఎలక్ట్రో తోటైతే డ్యామేజ్ చేస్తుంది అపోనెంట్స్ని, ఆర్ఎల్స్ ఎలక్ట్రో తోటైతే ఇన్ఫ్యూజ్ చేస్తుంది. అండ్ టిగనారి డెండో డ్యామేజ్ డీల్ చేసినప్పుడు మనకు అక్కడ ఎలిమెంటల్ రియాక్షన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ డ్యామేజ్ పడుతుంది అట్లా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, 2 డెండ్రో క్యారెక్టర్స్, 2 ఎలక్ట్రో క్యారెక్టర్స్ తీసుకున్నా. మనకి ఇక్కడ ఎలిమెంటల్ రెసోనెన్స్ ఉంది. ఇది ఏంటంటే, 2 సేమ్ ఎలిమెంటల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తే మనకి డ్యామేజ్ బోనస్ వస్తుంది, అయితే బఫ్స్ వస్తాయి. బఫ్స్ అది వచ్చేసి మనకి ఇక్కడ మీరు చదువుకోవచ్చు అట్లా. అందుకే నేను యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర టిగనారి అండ్ కిరారాని వాడే ఇంట్రెస్ట్ లేకపోతే, కిరారా వచ్చేసి షీల్డ్ ఇస్తుంది అందుకే అవి తీసుకున్నా. సో కిరారాని వాడే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు బైజూని కానీ ఆర్ఎల్స్ నహిదాన్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్త ప్లేయర్స్, మీరు ఇప్పటికప్పుడు కొత్తగా వచ్చిరా అండ్ మీకు యామికోని ఎవరితోటి వాడాలనో ఎలా వాడాలనో తెలియదా, సో మీకోసమే ఈ టీమ్. ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెండో ట్రావెలర్ ఉండు, ఈజీ టు ఆప్టైన్, మనకు వచ్చేది ఆడు. దాని తర్వాత కాలీ వస్తుంది ఫ్రీగా, దాని తర్వాత బార్బరా కూడా వచ్చేస్తుంది ఫ్రీగానే కొంచెం క్వెస్ట్ చేసేస్తే. సో అట్లా ఈ టీమ్ ఓవరాల్ సాటిస్ఫైడ్ నేను ఈ టీంతో కూడా, యాజ్ వెల్ యాజ్ ఫర్ న్యూ కమర్స్, కొత్తగా వచ్చేట వాళ్ళకి డెండ్రో ఇంకెక్కువ డ్యామేజ్ డీల్ చేస్తుంది. అంటే డెండ్రో మంచి డ్యామేజ్ డీల్ చేస్తుంది, సో వాళ్ళకి గేమ్లో ఉన్న కంటెంట్ ఈజీగా ఎంగేజ్ చేయవచ్చు వాళ్ళు అట్లా. అందుకే ఈ టీం చాలా వరకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అండ్ నేను ఓవర్లోడ్ టీమ్స్ అయితే ఆడలేదు. వై? బికాజ్ నా దగ్గర షెవరస్ లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే అది కూడా ట్రై చేయొచ్చు. యాజ్ వెల్ వై బికాజ్ యా మీకు ఆఫ్ ఫీల్డ్ ఎలక్ట్రో అప్లయర్ కాబట్టి మీకు ఇంకా ఆ టీం బాగా నడుస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏఎఫ్కే టీమ్. ఏఎఫ్కే టీం ఎవరికి వద్దు బై, నాకు అర్థం కాదు. అన్ని క్యారెక్టర్లు ఇన్ని కన్నా 5 స్టార్లు ఉండగా ఏఎఫ్కే టీం ఎవరు వద్దు అంటారు చెప్పురి? ఏఎఫ్కే టీంలో ఏం జరుగుతుంది అంటే, మనకి యామికో స్కిల్ వాడతాం, పురీనా స్కిల్ వాడతాం, నహిదా స్కిల్ వాడతాం, కోకమి స్కిల్ వాడతాం, అంతే ఇక వాళ్ళే క్లియర్ చేసేస్తారు. మనం చేయాల్సింది ఏం లేదు, వాళ్ళే అన్నిటినీ కొట్టేస్తారు, వాళ్ళే అన్నిటినీ చంపేస్తారు. జస్ట్ మనం కూర్చొని ఛాయ్ తాగాలి అంతే. మీకు ఛాయ్ నచ్చకపోతే కాఫీ,
కాఫీ నచ్చకపోతే ఇక విస్కీ ఏదో ఒకటి మీ ఇష్టం అది. సో అట్లా ఇది ఏఎఫ్కే టీమ్. అండ్ నా యాయిమికో బిల్డ్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఇది చూస్తున్నారా, ఇది క్రిట్ రేట్ వచ్చేసి 66.2, క్రిట్ డ్యామేజ్ వచ్చేసి 226.4, ఎనర్జీ రీఛార్జ్ వచ్చేసి 110. వై? బికాజ్ నేను ఎప్పుడు డబుల్ ఎలక్ట్రో క్యారెక్టర్స్ తోటి యూజ్ చేస్తాను అండ్ ఎలిమెంటల్ రెసోనెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాని నుండి నాకు పార్టికల్స్ వస్తాయి. అట్లా సోలోగా యూజ్ చేసినప్పుడు అయితే నాకు చుక్కలు చూపించింది అనమాట. అండ్ వెపన్ R5 విత్ సిత్. స్పెషల్గా ఏమో వెపన్ కోసం అయితే పుల్ చేసే అవసరం లేదు. మీరు ఎవరన్నా పుల్ చేద్దామని అనుకుంటుంటే మాత్రం అంత అవసరం లేదు. ఓకే, దానికన్నా మీరు C6 కోజోసారా మీద కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్. ఇంకా ఫుల్ ఫ్లెజ్ టీమ్ వచ్చేస్తుంది. ఇవన్నీ అయిపోయినాక మీరు వెపన్ ఇక మీ పర్సనల్ ఇష్టం. అట్లా అది నేను ఇచ్చే సజెషన్ మీకు. అట్లా సో అది అన్నమాట. సో మీరు ఒకవేళ యామికో పుల్ చేస్తే మాత్రం మీరు ఇనజూమా స్టోరీ కంప్లీట్ చేయాలి, ఆర్ ఎల్స్ మీరు ఎన్క్రోమియన్ అయితే అన్లాక్ చేయాలి బాస్ ఫైట్ చేయడానికి. సో ఆల్ ది బెస్ట్ గైస్, మంచిగా ఎంజాయ్ చేయరు. ఇనజూమా అన్లాక్ చేయకపోయి ఉంటే అన్లాక్ చేయరు. అన్లాక్ చేసినాక రైడెన్ సోగన్ తోటి ఫైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫైట్ మాత్రం. యూ విల్ ఎంజాయ్ లాట్, లిటరల్లీ యూ విల్ ఎంజాయ్ లాట్. టెండ్రో ట్రావెలర్ని మాత్రం బిల్డ్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మేక్ షూర్ టు లైక్. ఓకే, మీకు ఒకవేళ నచ్చకపోయింటే డిస్లైక్ కొట్టురు భయ్యా. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ ఆర్ నెక్స్ట్ వీడియోస్.